మా అమ్మమ్మ గారింటికి ముఖ్య అతిథి గారు ఇచ్చేసిన వినాయక్ గారికి ముందు అతిథి ఆయనే వచ్చారు. అంత యాక్షన్స్ ఫిలిమ్స్ తీసిన వినాయక్ గారు అంత సున్నితత్వంతో ఈ ఫ్యామిలీ ఇది ఆయన అమ్మమ్మ గారి గురించి ఆయన చెప్తుంటే ఎంత ఆనందం వేసిందో అది నిజం రమేష్ గారు, ఇది నిజం నేను మాట్లాడింది. అలాగే ఇంతమంది పెద్ద స్టార్ కాస్టింగ్తో చేసాం. శివాజీ రాజా గారు, హేమా గారు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్ వాళ్ళు అందరూ, రవిప్రకాష్ గారు, శ్రీరామ్ గారు, రూపా గారు, వైట్ క్యారెక్టర్ సార్ మధుమణి గారు, అండ్ హీరోయిన్ శాంతి గారితో చూడ అంజలి చూసి ఈ సినిమాతో అది చేయడం, ముఖ్యంగా నాగశౌర్య గారు ఈ సినిమాని, ఆయన సినిమాల్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ నాగశౌర్య గారు. లేదు నిజం అండి, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండేది, అందరికీ అవకాశం ఉండే ఆయన ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సీన్స్ రాసేటప్పుడు అందరం కూర్చొని ప్రతి సీన్ ఆస్వాదించాం. ఇది సీన్లు వేరు, ప్రొడక్షన్ లాగా మాకు ట్రీట్మెంట్ అన్నట్టు కాకుండా రాజేష్ గారికి, కుమార్ గారికి రియల్గా అమ్మమ్మ గారి ఇంట్లో ఎలా అంత అద్భుతంగా మమ్మల్ని ప్రతి ఆర్టిస్ట్ని ఇవాళ అందరూ రావడానికి కారణం కూడా అదే, సొంత ఇంటి ఫంక్షన్ లాగా. బట్ పర్సనల్గా చూసింది వేరు, సినిమా అన్నది వేరు, నిర్దాక్షిణ్యంగా సినిమా జయాలు వేరే దీనికి ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా స్వార్థంతో డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఎంత అలసట ఉన్నా, ఎంత నొప్పిగా ఉన్నా, ఎంత మనసు బాధగా ఉన్నా అమ్మ అని కూర్చుంటే అన్ని తొలగిపోతాయి. ఆ మంత్రంలో అంత గొప్ప శక్తి ఉంది. అమ్మమ్మ అలాంటి అమ్మమ్మ గారి ఇంటి టైటిల్ పెట్టడానికి సంస్కారం కావాలి, ప్రతిష్ట అవ్వాలి. ఎంత అలసట ఉన్నా, ఎంత నొప్పిగా ఉన్నా, ఎంత మనసు బాధగా ఉన్నా అమ్మ అని కూర్చుంటే అన్ని తొలగిపోతాయి. ఆ మంత్రంలో అంత గొప్ప శక్తి ఉంది. అమ్మమ్మ అలాంటి అమ్మమ్మ గారి ఇంటి టైటిల్ పెట్టడానికి సంస్కారం కావాలి, ప్రతిష్ట అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.